బెంగళూరు శివారులో నిర్వహించిన ఒక రేవ్ పార్టీ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో తెలుగు టీవీ నటీనటులు మోడళ్లు పట్టుబడ్డారట. ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి చేశారు. దాదాపు 100 మందికి పైగా పార్టీకి హాజరైనట్లు తెలుస్తోంది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే పార్టీకి వచ్చిన ఒక కారులో ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన స్టిక్కర్ కూడా దొరికిందట. ఇందులో సీనియర్ నటి హేమ కూడా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు ఆమె. అసలు తాను ఏ పార్టీకి వెళ్ళలేదని, బెంగళూరు కాదు కదా మన తెలుగు రాష్ట్రంలోనే ఒక ఫామ్ హౌస్లో రిలాక్స్ అవుతున్నానని ఒక వీడియో రిలీజ్ చేశారు నటి హేమ. మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను, నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. ఫ్లైట్ మూలక ಅವ್ರನ್ನ ಕರ್ತರ್ತಾರ ಅಂತ ರಾತ್ರಿ ತಡರಾತ್ರಿ ನಮ್ಮವ್ರು ಮಾಡ್ಕೊಡ್ರಪ್ಪ. ಏ ನಮ್ಮವರು ನೋಡ್ತಾ ಇರ್ಬೋದು, ಈಗ ವಿಶ್ವಾಸ ನಲ್ಲಿ ಅಧಿಕಾರಿಗಳು ಪರಿಶೀಲನೆ ಮಾಡ್ತಾರೆ. ಈ ಒಂದು ರಿಯೋ ಪಾರ್ಟಿ ನಡೀತಾ ಇದೆ ಸರ್, ಏನು ಎಂಡಿಎಂ ಮಾತ್ರಗಳಿದಾವ, ಪುಕಾನ್ ಇದೆಯಾ, ಡ್ರಗ್ಸ್ ಏನು.